హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ పై హస్తం దరఖాస్తులు దర్శనమిచ్చాయి ఎల్బీ నగర్ నుంచి కోకటిపల్లికి తరలిస్తూ ఉండగా దరఖాస్తులు కింద పడ్డాయి అయితే దరఖాస్తులన్నీ భద్రంగానే ఉన్నాయని ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు శేఖర్ మరి దరఖాస్తులన్నీ సేఫ్ గానే ఉన్నాయంటున్నారు అధికారులు మరి దరఖాస్తులన్నీ సేఫ్ గానే ఉన్నాయా ప్రస్తుతం హరిత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అభయాస్తం దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశం మీద రివ్యూ చేశారు రివ్యూ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయి కేవలం గ్రేటర్ హైదరాబాద్ సిటీలోనే ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయి అభయాస్తానికి సంబంధించినటువంటి ఐదు గ్యారంటీలే ఇరవై లక్షల దరఖాస్తులు ఉన్నాయి వీటన్నిటిని ఈ మంత్ ఎండ్ లోపు ఆన్లైన్లో ఎక్కించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది అయితే ప్రభుత్వం ఒక ముప్పై వేల వరకు వాలంటీర్లని డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి సిబ్బందిని నియమించుకుంది కానీ ఈ సిబ్బందితో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం లేనందున ప్రైవేట్ ఏజెన్సీలతో కూడా డేటా ఎంట్రీని చేపిస్తుంది ఆన్లైన్లో దరఖాస్తులన్నింటినీ కూడా ఎక్కిస్తూ ఉంది అయితే ఏవైతే కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి కంపెనీలు హైటెక్ సిటీ గచ్చిబౌలి కుక్కట్పల్లి లాంటి ఏరియాల్లో ఉన్నాయన్నట్లు తెలుస్తూ ఉంది ఎల్బీ నగర్ నుంచి కుకట్పల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఏజెన్సీ కార్యాలయానికి దరఖాస్తులను తరలించేటువంటి సందర్భంలో బైక్ నుంచి స్కిడ్ అయ్యి చాలా దరఖాస్తులు బాలానగర్ ఫ్లైఓవర్ మీద పడ్డట్టు జా జీహెచ్ఎంసీ అధికారులు అట్లాగే ప్రభుత్వ అధికారులు కూడా నిర్ధారించారు అయితే ఏ ఒక్క దరఖాస్తు కూడా మిస్యూజ్ కాలేదని ప్రతి ఒక్కటి కూడా అకౌంటబుల్గానే ఉందని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ప్రభుత్వం దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో స్పందించలేదు నిన్న ముప్పై వేల మంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకున్నాము అన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయని చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి అంశం తెరమీదికి రావడంతో అభయాస్తానికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఏవైతే ప్రజలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఒక ప్రైవేట్ ఏజెన్సీ చేతిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ప్రమాదం అయితే బహిరంగంగా జరుగుతూ ఉంది విపక్షాలు కూడా ఆ స్థాయిలోనే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది దీని మీద ఏ రకమైనటువంటి సమాధానం చెప్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది కానీ నిన్న ఈరోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం దరఖాస్తులు ఎక్కడా కూడా మిస్యూజ్ కాలేదు అదేవిధంగా తప్పిపోలేదు ప్రతి దరఖాస్తు కూడా అకౌంటబుల్ గానే ఉంది దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా చేశామంటూ అధికారులు స్పష్టం చేయడం జరిగింది